అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. స్టే ట్యూన్ టు అనుష హ్యాపీ లైఫ్. ఏమైనా కానీ ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కమెంట్స్లో మెసేజ్ పెడితే దాని బేస్డ్ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అలానే ఈరోజు చేయబోతున్న వీడియో కూడా మనకి కమెంట్లో వచ్చిన వీడియోనే చేస్తున్నాను. ఎందుకంటే కమెంట్లో నన్ను అడిగారు చాలామంది, ఇప్పుడు స్టూడెంట్స్ కొంచెం యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది కదా, సో జాబ్ చేస్తే బాగుంటుందా బిజినెస్ చేస్తే బాగుంటుందా అని చెప్పి నాకు పర్సనల్లీ కూడా ఒక కమెంట్ చేశారు. ఇలా మ్యామ్, నేను ఇలా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కాలేదు, అంటే నేను అనుకున్న నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే జాబ్ని నేను అచీవ్ చేయలేకపోయాను, సో వేరే ఆప్షన్స్ వచ్చాయి కానీ బట్ అవి నాకు అంత బాగా నచ్చలేదు అని చెప్పి నేను ఇప్పుడు బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా అని కన్ఫ్యూజ్లో ఉన్నాను అని చెప్పి ఇలా నాకు మెసేజ్ పెట్టారు. సో ఫస్ట్ థింగ్, మీరు అన్నట్టు జాబ్ చేయాలా బిజినెస్ చేయాలనే కన్ఫ్యూజన్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్, వాళ్ళ పాత్ అంతా కూడా వాళ్ళే క్రియేట్ చేసుకోవాలని, చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని ఉంటుంది. బట్ మనం ఏది చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉందన్నా చూసావా, అందులో నుంచి మీరు ఫస్ట్ బయటికి రండి, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి, వెదర్ జాబ్ ఆర్ బిజినెస్. నన్ను అడిగితే ఫస్ట్ మీరు ఏదైనా కానీ స్టూడెంట్ ఫ్రెషర్ కాబట్టి ఫస్ట్ ఏదో ఒక జాబ్ చేయండి. ఒక్కొక్కసారి మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే జాబ్స్ మనకి రావు, బట్ స్టిల్ ఏదైనా ఉంటే, మీరు అన్నారు కాబట్టి వేరే జాబ్స్ వచ్చాయి కానీ నాకు నచ్చలేదు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ అసలు ఏదైనా కానీ మీరు వెళ్ళండి. జాబ్ చేస్తూ ఉంటే స్టూడెంట్ లైఫ్ వేరు, వర్క్ ప్లేస్ స్కిల్స్ వేరు. ఎప్పుడైతే మీరు స్కిల్స్ నేర్చుకుంటారో వర్క్లో చేస్తారో అప్పుడు అవి మీ ఏదైనా కానీ సొంత స్టార్టప్కి కూడా యూస్ అవుతాయి. సో కాబట్టి ఏదైనా ఫస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది ఎప్పుడూ కూడా మీకంటూ కొన్ని స్కిల్స్ ఉండాలి. అండ్ మీరు ఒక జాబ్ చేస్తూ కూడా మీరు నెక్స్ట్ స్టార్టప్ ఏది చేయొచ్చు అనేది కూడా ఆలోచించుకోవచ్చు. సో దట్ మీకు కొంచెం టైం దొరుకుతూ ఉంటుంది, కొంచెం ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది కదా జాబ్లో, అవి మీకు సర్వైవల్కి సరిపోతాయి. ఇంకొకరి మీద డిపెండ్ కాకుండా మీరు అలా మీ సర్వైవల్కి వచ్చేదంత వేలో మీరు మీ ఏదైనా జాబ్ చూసుకొని చేస్తూ ఉంటే, ఇప్పుడు యూ స్టార్ట్ రీసెర్చ్ ఆన్ యువర్ బిజినెస్. ఏదైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద రీసెర్చ్ చేయండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. అండ్ మీరు చేద్దాం అనుకున్న బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి సంబంధించిన డేటా మొత్తం మీ దగ్గర ఉండాలి. ఆ దానికి తగ్గట్టు మీకు స్కిల్స్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. ఒక్కోసారి మనం కొంచెం ఇంట్రోవర్ట్స్లా ఉంటారు, బట్ మన బిజినెస్లో ఇంట్రోవర్ట్స్లాగా ఉంటే మనకు సరిపోదు. యూ నీడ్ టు హ్యావ్ సర్టెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏవైనా ఉండాలి. సో ఈ వేలో మిమ్మల్ని మీరు మీ బిజినెస్కి తగ్గట్టుగా మీరు ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో దానికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ జాబ్ చేస్తూ చేస్తే మీకు కొంచెం స్కిల్స్ పెరుగుతాయి, మీ మీద మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సడన్గా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసేస్తారు కదా, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కనుక అది లాస్ ఏదైనా వస్తే కనుక అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, అది లేకుండా ఉండదు. ఏదైనా బిజినెస్ ఏదైనా క్లిక్ కావాలంటే ఇనిషియలీ టైం పడుతుంది. ఇట్ కుడ్ బి 2 ఇయర్స్, ఇట్ కుడ్ బి 3 ఇయర్స్, ఆర్ ఇట్ కుడ్ బి 5 ఇయర్స్. ఫస్ట్ మీరు అలా ఏదైనా కానీ నా సజెషన్ అయితే మీకు ఒక జాబ్ చేయండి, దాని ద్వారా వస్తున్న ఇన్కమ్ ఉంటుంది కదా, దానిని మీ బిజినెస్కి ఎలా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించండి. ముందు ముందే లోన్స్ తీసేసుకొని, ముందు ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేసుకుంటే తర్వాత మీకు చాలా హెక్టిక్ అవుతుంది. సో కాబట్టి మీరు ఆలోచించుకోండి, ద బెస్ట్ మీకు ఏదనిపిస్తే అది రైట్ అనిపించింది, మీరు ఆలోచించుకొని స్టెప్స్ రాసుకోండి. జాబ్ చేస్తే మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, బిజినెస్ చేయడం వల్ల స్టార్ట్ చేయడం వల్ల ఎటువంటి కానీ ఇబ్బందులు కానీ, ఎటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, వాటిని మార్కెట్ చేసుకోవాలన్నా కానీ ఏమేమి మీకు అవైలబుల్ ఉన్నాయో, ఏవి మీరు చేయగలుగుతారు అనేవి చూసుకోండి. సో మీరు ఇలా ప్రోస్ అండ్ కాన్స్ వేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది, దాని ద్వారా మీరు ఏ చేయాలనుకుంటున్నారో ఆ పనిని కొంచెం ఫోకస్డ్గా చేయగలుగుతారు. ఫస్ట్ కన్ఫ్యూజన్లో నుంచి బయటికి రండి, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి, ఫస్ట్ మీ స్కిల్స్ని పెంచుకోండి, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దాని పట్ల నాలెడ్జ్ని ఎక్కువ గెయిన్ చేయండి. అండ్ మీ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది వచ్చినా కానీ లైఫ్లో మీరు ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్. ఇట్ కుడ్ బి అప్స్ అండ్ డౌన్స్, ఏ వచ్చినా కానీ అది ఫేస్ అయ్యేటట్టు, మీలోనే అడ్వర్సిటీని అన్నింటినీ పెంచుకునేటట్టుగా, ఒక బోల్డ్గా మీరు ఉండేటట్టుగా మీ యాటిట్యూడ్ని మీరు డెవలప్ చేసుకోగలిగితే మీరు లైఫ్లో వచ్చే ఇష్యూస్ని తట్టుకోగలుగుతారు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను.